ఈ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ కూడా చాలా అగ్రెసివ్గా ఫెరోషియస్గా ఉంటున్నట్టున్నారు టీడీపీ మీద మీరు చేసే కామెంట్స్ మీద ఆయన రియాక్ట్ కావడం కానీ ఇది కానీ ఏంటి ఎట్లా ఉంది ఆయన చాలా పెద్ద షాక్ ఇచ్చినట్టున్నారు నేర్చుకుంటున్నారా అనిల్ గారికి ఇరిగేషన్ షాక్ ఇచ్చినారు కదండి ఇరిగేషన్ స్పెల్లింగ్ కూడా తెలియదు అయ్యో అసలు బేసిక్స్ కూడా తెలియదు మనకి నిజంగా కూడా తెలియదు ఆయనకి సో జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ శాఖ ఇచ్చినారు సో ఆ శాఖకి కొంచెం టాలెంట్ నాలెడ్జ్ ఉండాల అండ్ నిధులు కూడా పొ లాస్ట్ టైం చూస్తే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ నిధులు ఇవ్వాలా ఏది ఎలకేషన్స్ కన్నా కూడా సో ఇవన్నీ బయటపడతాయి అని చెప్పి ఆయన నోటి పారుదల శాఖకి ఇప్పుడు వెళ్ళిపోయినాడు సో ఆ పనులు ఆయన బిజీగా ఉండాడు ఎందుకంటే నీటి శాఖలో డబ్బులు లేవు డెవలప్మెంట్ లేదు సో నోటి శాఖలో ఆయన బిజీగా ఉండాడు నీటిపారుదల శాఖలో మనకు ఎవరు లేరు అందుకని పోలవరంకి ఇచ్చిన కమిట్మెంట్ కూడా ఈరోజు ప్రభుత్వం వెనకపోతూ ఉంది ఎందుకంటే ఆ నుంచి ఏం అప్ కూడా లేదు కనుక ఇందుకే పోలవరం పోలవరం లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు ఒకసారి అయినా ఢిల్లీకి పోయి రావాలా లేదా అండి ఇరిగేషన్ మంత్రి చెప్పండి ఒక సమస్య ఉన్నప్పుడు ఒక్క ట్రిప్ అన్న పోయి మాకు అని చెప్పి చెప్పి రావాలన్నా లేదా ఇక నువ్వు ఏం పని చేస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రిగా అనిల్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తే అంటే ఒకరిని తక్కువ చేసి మాట్లాడతాం కాదు కానీ ఈ రోజు ఆయన ఉండే పొజిషను ఆయనకి ఈ ఫీలింగ్ ఆయన రాజు అని అనుకుంటున్నాడు బట్ మనం రాజ్యాంగ రాజు రాజుల కాలంలో లేము ఇది డెమోక్రసీ అని అర్థం చేసుకోవాలి ఆయన ఇట్లాంటి కీలకమైన శాఖలకు పోలవరం లాంటి ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఒక సీనియర్ని తీసుకుని ఉంటే బాగుండేదేమో కదా సరే ఈయనకు మంత్రి పదవి ఇవ్వచ్చు నేనే కాదనను కేపబిలిటీ లేదని కూడా నేను చెప్పాను కానీ కొంచెం చాలా కీలకమైన ఇష్యూ ఉన్నప్పుడు ఏదైనా సీనియర్ని పెట్టుకుంటే నెగోషియేషన్స్కి వాటికి బెటర్ ఉంటుంది కదా ఎందుకు ఆప్షన్ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉందండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్కి ఉండేదానికి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఇదే తేడా నాకు గుర్తుంది చంద్రబాబు గారు ఎలక్షన్స్లో ఓడిపోయి వీళ్ళు పోలవరంని ఆపేసిన తర్వాత పనులు ఆ రోజు మేము ఇంటర్నల్ మీటింగ్లో కొందరమే ఉండేము చాలా బాధపడతా చెప్తుంటాడు చంద్రబాబు గారు ఈ పక్క రాష్ట్రాలు పెట్టే ఈ కేసులు ఈ రకరకాల పెండింగ్లు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ఆపితే మళ్ళీ మనము రిస్క్లో పన్నోళ్ళు అవుతాము వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి ఆనాడు మేము ఐదారు మంది కూర్చున్నప్పుడు బాధపడతా చంద్రబాబు గారు చెప్పినారు ఈరోజు ఏం జరిగిందండి మూడు రాష్ట్రాలు మన మీద కోర్టుకు పోయి ఎన్వైర్న్మెంట్ పొల్యూషను అనేక ఇష్యూస్ పెండింగ్ ఉన్నప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ ఎవరన్నా ఆపుతారా ఇంకొక ఆరు నెలలు అదే కంటిన్యూ చేసేస్తుంటే గ్రావిటీలో మనము కెనాల్స్కి నీళ్ళు ఇచ్చేస్తుండే వాళ్ళము సో ఇటువంటి అన్యాయం ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిందని చెప్పి నేను తెలుపుతున్నాను పోలవరం పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏదో హైట్ అంటున్నారు రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా మాట మారుస్తున్నట్టుంది బీజేపీ ఏమో ఇంకో రకంగా ట్విస్ట్ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడికే అంటిస్తున్నట్టు కనిపిస్తుంది వాతావరణం అంతా చూస్తే ఎందుకు పోలవరం విషయంలో ఇటు బీజేపీ నాన్ సీరియస్ గవర్నమెంట్ కొంత అటు ఇటు ఉంటుంది ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చి నేను ముగిస్తానండి బీజేపీ తప్పు తప్పు పట్టేదానికి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేల కోట్లు దీంతో నుంచి సంపాదించినారు అని చెప్పి వాళ్ళు రిటర్న్లో ఇచ్చినారు కంప్లైంట్స్ అండ్ పేపర్లో ఇచ్చినారు బుక్లో రాసినారు ఇవన్నీ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇవన్నీ బీజేపీ ఈరోజు ఏమంటుందంటే మీరే కదా చెప్పింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ తినేస్తున్నాడు అని చెప్పి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇప్పుడు తగ్గించి మేము పాత దానికే ఇస్తున్నాము అని అంటున్నారు సో ఈ నాలుగు ఐదు కాగితాలు వాళ్ళే వీళ్ళు వీళ్ళు సంతకం పెట్టి పెట్టిన కాగితాలు వీళ్ళు ముందు పెట్టినారు సో వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతూ ఉండేది అది వాస్తవమే కదా సో మీరు చెప్పిందే మేము చేస్తున్నామని బీజేపీ అని అంటా ఉంది సో ఇప్పుడు తప్పు వీళ్ళు తెలుసుకున్నారు మనము చెడపగ్రా చేయమన్నట్టు మనం మనం చెడిపోతున్నాం ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు రివర్స్ తిరిగి వైసీపీ బీజేపీని పట్టేదానికి చూస్తూ ఉంది ఇది ఇక్కడ జరిగింది ఇక్కడ ఏమి లేదు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నోటికి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చేసింది తెలుగుదేశం వాళ్ళు చేసినారు అని చెప్పి కూస్తూ వస్తూ ఉండరు కొన్నిట్లో ఈ విధంగా డ్యామేజ్ జరుగుతూ ఉంది నిజంగా ఇరవై ఐదు వేల కోట్లు తినేసి ఉండి ఉండే చంద్రబాబు గారు వీళ్ళు ఏమి పదిహేడు నెలల నుంచి ఎందుకు చూ నిరూపించలేకపోతున్నారు నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఏదో చేసినారు అని అమరావతి అని ఉంటే పదిహేడు నెలలైంది కదా వీళ్ళు వచ్చి అధికారంలోకి ఎందుకు వీళ్ళు చేయలేకపోతూ ఉండరు ఏమీ లేదు పొద్దున్నే నిద్ర లేయంగానే తెలుగుదేశం ప్రభుత్వమో చంద్రబాబు గారి మీద ఏదో ఒక చెడ్డ ప్రచారం చేయాలా వాళ్ళు అక్కడ తినేసినారని చెప్పి గుడ్డగాల్చి వాళ్ళ పైన వేయాలి ఇంకా వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉండాల వాళ్ళు వాళ్ళ బుడద వాళ్ళు దుర్చుకుంటుంటారు లేనే తత్వంతో పోతుంటారు సేమ్ ఈ ప్రభుత్వము గుండె చప్పుడు ఏదో లబ్డబ్బు అంటారు కదా కక్ష కుట్ర కక్ష కుట్ర అద్ద రెండోది లేదు వీళ్ళు గుండె సపోర్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి